అమ్మా, ఏంటి? డియర్ రిమెంబర్ వి హావ్ టు గో టు అ వెకేషన్ టుమారో. అవును, నాకు గుర్తుంది వెకేషన్కి వెళ్తున్నాము. ఐ ఆల్సో ప్యాక్డ్. డిడ్ యు ప్యాక్ మై ఫేవరెట్ స్టఫ్? Oh no, I packed everything. No, you didn't. Last night I packed this, Anne. No, you didn't. Let me check first. You want to check ante kada? Yes. Okay. Chusava, suitcase vachesindi. Wow, that was a magic trick. Yes, it was a magic trick. Wow, this is my favorite magic trick ever. Okay. Kapote magic trick lo suitcase unta vachindi. It raval. నిన్న రాత్రి 1:00 వరకు కూర్చొని నేను ప్యాకింగ్ అయ్యాను. నువ్వు పడుకున్నావు మంచిగా హాయిగా గురక పెడుతూ పడుకున్నావు. అండ్ ఐ వాజ్ జస్ట్ ప్యాకింగ్ ఎవ్రీథింగ్. సో దిస్ ఇస్ ఆల్ అవర్ ఇగో, దిస్ ఇస్ యువర్ థింగ్స్, దిస్ ఇస్ మై థింగ్స్ అన్నమాట. ఓకే, నీ వస్తువులు చూపించాలి అంతే కదా. ఓకే అండి, సో దాంతోపాటు మీకు కూడా చూపించేస్తాను. వెకేషన్ రేపే వెళ్తున్నాం యాక్చువల్గా. విఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఇండియా. అండ్ ఏం ప్యాక్ చేసుకున్నాను దానికి నాకు అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా ట్రిప్లో మేము చాలా ట్రైన్స్ ఎక్కడము, ట్రైన్స్ దిగడము, చాలా అంటే విఆర్ చేంజింగ్ అ లాట్ ఆఫ్ ప్లేసెస్ అన్నమాట. సో అందుకనే లగేజ్ అనేది ఎక్కువ ఉండకూడదని నేను ఫర్ 2 weeks ఆర్ ఫర్ 3 weeks ఐ థింక్ ఐఎమ్ దిస్ ఇస్ అవర్ లగేజ్ అనమాట. సో లిమిటెడ్గా పెట్టుకున్నాం. సూట్ కేసు కూడా యాక్చువల్లీ పెద్దది కాదు, మధ్యలో సైజ్ సూట్ కేసు, అందులోనే ఇద్దరివి పెట్టుకున్నాము. దిస్ అండ్ దెన్ ఐ హ్యావ్ దిస్ బ్యాక్ ప్యాక్, ఈ బ్యాక్ ప్యాక్ అండ్ ఇది, ఇవే అనమాట. దానికి ఒక చిన్న బ్యాక్ ప్యాక్ ఉంటుంది, అందులో అది దాని డ్రాయింగ్ ఇవన్నీ పెట్టుకుంటుంది. ఆల్సో ఐ హ్యావ్ సమ్ సీక్రెట్. వాట్ ఈస్ ఇట్? యు నో వి హ్యావ్ ఎయిర్ ట్యాగ్స్. ఓకే సరే, అది కూడా చూపిద్దాం. ఓకే ఓకే, సో let's get going. I want to show you what all I packed for our 3-week vacation. So I packed 3 pairs of ante 3 night dresses anamata shikaraki. Moode pack chesanu endukante again space concern, I didn't want to carry much. So andukane moode pack chesanu. Ive malli unna chota laundry unna chota utikinchi ive estanu anamata. సో అది. అండ్ ఈ మధ్య శిఖర ఏం చేస్తుంది అంటే మోస్ట్లీ ఇవి వేసుకోవట్లేదు, నా టీషర్ట్స్ వేసుకుంటుంది నైట్ అయి పడుకునేటప్పుడు. సో అందుకనే, సో శిఖర దీస్ ఆర్ యువర్ నైట్ డ్రెస్. నేను నీట్గా ప్యాక్ చేసా మీకోసం, మళ్ళీ అన్ప్యాక్ చేయాల్సి వస్తుంది. బట్ ఇట్స్ ఓకే, ఇఫ్ ఇట్ హెల్ప్స్ యూ దెన్ నా కామెంట్స్లో చెప్పండి. అండ్ నేను ప్యాకింగ్ క్యూబ్స్ అంటారు కదా, అమెజాన్లో దొరుకుతాయి, అవి కొని పెట్టుకున్నా అనమాట. నాకేమో ఒక కలర్, శిఖరకు ఒక కలర్ లాగా ప్యాకింగ్ క్యూబ్స్లో ప్యాక్ చేస్తే ఒక్కొక్క కేటగిరీకి సంబంధించిన ఒక్కొక్క దాంట్లో పెట్టేయచ్చు హాయిగా, అన్నీ మిక్సప్ అయిపోకుండా ఉంటుంది. ఓకే, సో నైట్ డ్రెస్ అయిపోయిందా? ఓకే, ఇందులో ఏమో దిస్ ఇస్ అనదర్ ప్యాకింగ్ క్యూబ్. ఇందులో శిఖరావి ఇన్నర్స్, ఇందులో ఇన్నర్స్ పెట్టాను. దాని తర్వాత క్యాప్స్, క్యాప్, దెన్ వీ హ్యావ్ గ్లవ్స్. వై డు యు కీప్ ద గ్లవ్స్ ఇన్ ద క్యాప్? స్పేస్ సేవింగ్. అండ్ దెన్ ఈ క్యాప్ అన్నమాట, దిస్ ఇస్ లైక్ క్యూట్ క్యాప్. ఇది మొన్న షాపింగ్ ఓకే. అయితే ఇదేమో చెవులు కూడా కవర్ అవుతాయి, మంకీ క్యాప్ లాంటిది చల్లగా ఉన్నప్పుడు. ఇదేమో కొంచెం బయట అంత చల్లగా లేనప్పుడు కొంచెం ఎండ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ క్యాప్. అండ్ దీస్ ఆర్ ఆల్ ఇన్నర్స్. సో ఇందులో ఏమో ఇది స్లీవ్ వార్మర్స్ అంటారు. ఇప్పుడు నేను ఇట్లా వేసుకున్నా కదా, ఐ షో యూ వన్. ఇలా వేసుకోవడానికి పనికొస్తుంది. ఇఫ్ ఇట్స్ టూ కోల్డ్ అనుకోండి అండ్ మన దగ్గర ఇట్లా హాఫ్ స్లీవ్సే ఉందనుకోండి, అప్పుడు ఇలా వేసుకుంటే ఇది ఈ పార్ట్ కూడా కవర్ అవుతుంది అనమాట. సో ఐ బాట్ ది స్లీవ్ వార్మర్స్. ఇవి ఒక అంటే సూట్ కేస్లో మొత్తం ఒక 3 pairs పెట్టుకున్నాను. సో స్లీవ్ వార్మర్స్, దెన్ దీనికి ఇట్లా ఈ ప్యాకింగ్ క్యూబ్స్కి ఇట్లా ఇవి కూడా వస్తాయి బకిల్స్, సో దట్ యువర్ క్లోత్స్ డోంట్ మూవ్ మచ్. ఇలా ఇలా వస్తాయి. సో బిఫోర్ షోయింగ్ యూ ద క్లోత్స్, ఐ వాంట్ టు షో యూ సంథింగ్. నేను ఒక డైరీలో, ఈ బుక్లో ఐ హావ్ రిటన్ డౌన్ అ లిస్ట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ వాంటెడ్ టు ప్యాక్ అన్నమాట. యాజ్ యూ కెన్ సీ ఇక్కడేమో క్లోత్స్ అని పెట్టాను, క్లోత్స్లో మీ అండ్ హర్.
నా క్లోత్స్లో అంటే ప్యాకింగ్లో షూస్ 1, బేసిక్ టీస్ అంటే బేసిక్ టీషర్ట్స్ 5, స్వెటర్స్ 3, జాకెట్స్ 1 or 2, రెయిన్ కోట్ 1 ఆప్షనల్, క్యాప్, బీనీ, గ్లవ్స్, గ్లవ్ వార్మర్, అండర్వేర్, దిస్ ఈజ్ బ్రా, ఇన్నర్వేర్, బ్యాక్ ప్యాక్, క్లాత్ బ్యాగ్, స్మాల్ బ్యాగ్, ఫ్యానీ ప్యాక్, ఇట్లా ఏవేవో పెట్టాను అనమాట మొత్తం లిస్ట్. అట్ ద సేమ్ టైమ్ ఫర్ శిఖర్ ఆల్సో దెర్ ఇస్ అ లిస్ట్. సో అండ్ ఇదేమో బ్యాక్ ప్యాక్లో ఏం ప్యాక్ చేసుకోవాలని కూడా పెట్టాను అనమాట. గ్యాడ్జెట్స్ గ్యాడ్జెట్స్ పెట్టుకునే దాంట్లో కన్వర్టర్స్, చార్జర్స్, ఐప్యాడ్ చార్జర్, ఐఫోన్ చార్జర్, పవర్ బ్యాంక్, కెమెరా స్టాండ్ ఇలాంటివన్నీ కూడా రాసుకున్నాను. అండ్ అదర్ థింగ్స్, అదర్ థింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్అవుట్స్, ఇఫ్ ఐ హ్యావ్ టు టేక్ ఎనీ ప్రింట్అవుట్స్, పాస్పోర్ట్స్, క్యాష్ కార్డ్స్, పెన్స్, బుక్, శానిటరీ ప్యాడ్స్, సర్ఫ్ ప్యాకెట్, నేను ఎప్పుడన్నా నేను మళ్ళీ బట్టలు వాష్ చేసుకోవాలి కాబట్టి ఐమ్ క్యారీయింగ్ లిమిటెడ్ కాబట్టి వాష్ చేసుకోవాలి, మెడిసిన్స్, తర్వాత ఫోన్ ప్లాన్, ఇవన్నీ కూడా రాసుకున్నా. ఫోన్ ప్లాన్ అక్కడికి వెళ్ళిన తర్వాత చేసుకోవాలి కదా, సో అందుకని. ఎనీవేస్, సో ఆల్వేస్ వాట్ అంటే నాకు హెల్ప్ అయింది ఏంటంటే ఇట్లా లిస్ట్ రాసి పెట్టుకుంటే నాకు కన్ఫ్యూజన్ లేకుండా నేను టక 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 ఆ లిస్ట్ ప్రకారం ఇఫ్ ఐ జస్ట్ బ్లైండ్లీ ప్యాక్ ఐఎమ్ డన్ అనమాట. సో దాట్స్ హౌ ఐ ప్యాక్. ఫస్ట్ లిస్ట్ రాసుకున్నాను, అందులో లేనివి ఏమైనా కొనాల్సినవి ఉంటే కొనుక్కున్నాను, దాని తర్వాత ఫైనల్లీ నిన్న రాత్రి ఐ ప్యాక్డ్. సో దిస్ ఇస్ ద సీక్వెన్స్ యూ హ్యావ్ టు గో. ఓకే, సో ఈ క్యూబ్లో ఏమో మొత్తం దాని టీషర్ట్స్, బేసిక్ టీషర్ట్స్, ఫుల్ స్లీవ్స్ టీషర్ట్స్ అండ్ దెన్ ఫ్రాక్స్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇవేమో ఫ్రాక్స్ నిన్ననే కొన్నాం మనము, దీస్ ఆర్ లైక్ కాటన్ ఫ్రాక్స్ అన్నమాట. సో కాటన్ ఫ్రాక్స్ ఉపయోగపడతాయి కొన్ని కొన్నిసార్లు, దే లుక్ వెరీ స్మార్ట్ ఆల్సో. సో అట్లా కొన్నాను. ఇదేమో కొంచెం థిక్ మెటీరియల్ ఫ్రాక్, ఇట్స్ డ్రెస్, స్టాకింగ్స్ అండ్ స్టాకింగ్స్. స్టాకింగ్స్ మన ఇండియన్ వెదర్కి తొందరగా వేసుకోలేము కదా, సో శిఖరాకి చాలా ఇష్టం అనమాట స్టాకింగ్స్ వేసుకోవడం. సో ఇప్పుడు వీఆర్ టేకింగ్ దోస్ అండ్ షీఈస్ గోయింగ్ టు వేర్ ఇట్ ఓవర్ దేర్. దెన్ వీ హ్యావ్ టీషర్ట్స్, 1, 2, 3, 4, 5 టీషర్ట్స్, 6 టీషర్ట్స్ వీ హ్యావ్. యాక్చువల్లీ 5 అని రాసాయి అని 6 పెట్టాను. అండ్ దెన్ వీ హ్యావ్ ఫుల్ స్లీవ్స్ థిక్ స్వెటర్స్ లాంటివి, 1, ఇది 2, అండ్ దెన్ వీ హ్యావ్ 1 మోర్ ఓవర్ హియర్, 3. ఇవి దిస్ ఇస్ ద టీషర్ట్స్ అండ్ డ్రెస్ సెక్షన్. సో అది అయిపోయింది. ఇప్పుడు ఇంకో దాంట్లోకి ఇదేమో ప్యాంట్స్ అండ్ లెగిన్స్ సెక్షన్ అనమాట. అగైన్ నేను కొంచెం అంటే ఏది అవసరమో అది క్యారీ చేస్తున్నాను. సో మా 3-week ట్రిప్కి ఐఎమ్ క్యారీయింగ్ అరౌండ్ 5 ప్యాంట్స్ అండ్ 2 లెగిన్స్. ఓకే, సో ఈ మధ్య శిఖరాకి ఇవి ఇవి నచ్చుతున్నాయి, మన ఫ్లేర్డ్ ప్యాంట్స్ అంటే బెల్ బాటమ్స్ అంటారు కదా, అవి మళ్ళీ ఫ్యాషన్లోకి వచ్చాయి. సో అవి ఇష్టం దానికి కదా. యూ లైక్ దోస్? నో, డూ యూ నో? నో, యూ డూ నో. సో అవి ఇష్టం అని చెప్పి అవే ప్యాక్ చేసాం, ఒక 3 అవే ప్యాక్ చేసాం. గ్రే కలర్ ఒకటి, బ్లాక్ ఒకటి, దెన్ దిస్ ఇస్ ట్రాక్ ప్యాంట్ పింక్ కలర్, అండ్ దెన్ దేర్ ఇస్ అనదర్ బ్లాక్ కలర్. ఇవి కాకుండా ఐ హ్యావ్ 2 లెగ్గిన్స్ అనమాట. ఈ లెగ్గిన్స్ ఎందుకు పెట్టా అంటే కొన్ని అంటే స్నో రీజన్స్ ఉన్నాయి, స్నో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని అన్నప్పుడు ప్యాంట్ ఒకటే ప్యాంట్ వేసుకుంటే చలేస్తుంది కదా, సో లేయరింగ్కి పనికి వస్తాయని చెప్పి 2 లెగ్గిన్స్ కూడా పెట్టుకున్నాను అనమాట. ఇవే మళ్ళీ కావాలంటే వాష్ చేసుకుంటాం, వాష్ చేసి మళ్ళీ మళ్ళీ వాడతాం. సో దిస్ ఇస్ ద ప్యాంట్ బాటమ్స్ సెక్షన్ అనమాట. యాక్చువల్లీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను ఇప్పుడు 5 pairs ప్యాక్ చేస్తున్నా కదా, ఈ 5 pairs మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వేసుకెళ్ళే బట్టలు కూడా ఈ 5 pairs ఉంటాయి. సో అది నేను బయట పెట్టడం మర్చిపోయాను నిన్న రాత్రి, ఇప్పుడు ఈ వీడియో వల్ల గుర్తొచ్చింది. సో ఈ టీషర్ట్ అండ్ ఈ ప్యాంట్ ఈ 2 శిఖర ఎయిర్పోర్ట్లో వేసుకుంటుంది అనమాట. సో దట్ వే ఐఎమ్ సేవింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ స్పేస్ ఆల్సో ఇన్ దిస్. సో మేము 4 pairs క్యారీ చేస్తున్నాము. స్వెటర్స్ యాక్చువల్లీ 3 అని రాశాను. సో ఇక్కడ ఏంటంటే దేర్ ఆర్ యాక్చువల్లీ చెప్పాలంటే 2 థిక్ అయితే 1, 2 ఉన్నాయి. ఇంకొక స్వెటర్ ఇక్కడ పక్కన పెట్టాను అనమాట. దిస్ వీ విల్ వేర్ వెన్ వీ గో టు ది ఎయిర్పోర్ట్. దిస్ ఇస్ ఎయిర్పోర్ట్ అవుట్ఫిట్. నెక్స్ట్, దిస్ ఈస్ వెరీ టైట్లీ ప్యాక్డ్ అనమాట. ఇందులో వీ ప్యాక్డ్
నేను మొత్తం ఓపెన్ చేయను, బికాజ్ మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ మడత పెట్టడం కష్టంగా ఉంటుంది. యా, ఐ హ్యావ్ 3 జాకెట్స్ హియర్. ఒకటేమో రెగ్యులర్గా మామూలుగా ఓకే చలి ఉంటే వేసుకోవడానికి ఈ జాకెట్, ఇదేమో రెయిన్ కోట్, అండ్ ఇదేమో కొంచెం ఫుల్ స్నో అట్లా ఉంటే వేసుకోవడానికి అన్నమాట. బాగా మడిచి ఫోల్డ్ చేసి వీటిలో ఇరికిచ్చానమాట ఇవి. శిఖరాస్ షూస్, ఇవి యాక్చువల్లీ ఏదో బ్రాండెడ్ కొందామని, అంటే ఏదో బ్రాండెడ్ కొని వేస్ట్ పిల్లలకి, ఎందుకంటే పెరిగే కాళ్ళు కదా. సో చీప్ అండ్ బెస్ట్లో కొనేసుకుంటే అది వాడి పడేసినా మనకేం అనిపించదు. సో ఇవి ఆల్రెడీ బాగానే వాడింది, యాజ్ యూ కెన్ సీ. మొన్న మసూరి ట్రిప్కి వెళ్ళాము, అక్కడ కూడా షీ యూస్ దీస్ అనమాట. సో ఐ గోనా ప్యాక్ దీస్. సో శిఖరాస్ సెక్షన్ ఇది, అంటే పెద్ద ఓవర్ ప్యాకింగ్ చేసింది ఏం లేదు, వింత వింత వస్తువులు పెట్టింది ఏం లేదు. వీఆర్ గోయింగ్ ఫర్ ద బేర్ మినిమం అనమాట ఇక్కడ. నా ఈ బ్లూ సైడ్ చూస్తున్నాను కదా, దిస్ బ్లూ సైడ్ ఈజ్ ఆల్ ఎంటైర్లీ మైన్. సో లెట్స్ గో, లెట్స్ ఓపెన్ దిస్ వన్. ఇది సేమ్ మళ్ళీ జాకెట్, ఐఎమ్ క్యారీయింగ్ 2 జాకెట్స్ అండి. ఒకటేమో సేమ్ ఇట్లాంటి పఫర్ జాకెట్ అంటారు కదా, కొంచెం స్నో ఇట్లాంటివన్నీ విత్ స్టాండ్ చేసే జాకెట్ ఇది. అండ్ ఐ ఆల్రెడీ వోర్ ఇట్ టు మసూరి లాస్ట్ టైం. సో యా, పఫర్ జాకెట్ మాత్రమే ఉంది ఇందులో. నాకు రెయిన్ కోట్ లేదు, కానీ ఎందుకంటే ఈ పఫర్ జాకెట్ దిస్ ఇస్ యాక్చువల్లీ వాటర్ రెసిస్టెంట్ అండ్ విండ్ రెసిస్టెంట్ అన్నీ అనమాట. సో నాకు ఆల్ ఇన్ వన్ దొరికిపోయాయి. సో అందుకని ఐ డోంట్ హ్యావ్ టు ప్యాక్ మల్టిపుల్ జాకెట్స్. సాక్స్ ఉన్నాయి ఇందులో సేమ్ ఆర్మ్ వార్మర్స్ అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ ఆల్ మై అండర్ గార్మెంట్స్, అండర్వేర్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇందులో. ఇది నా టాప్స్ బ్యాగ్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే అక్కడ లేయర్స్ వేసుకోవడం బెస్ట్, డోంట్ క్యారీ హెవీ బల్కీ స్టఫ్ అని అన్నారనమాట. సో అందుకనే నేను ఎక్కువ లేయర్స్, అంటే లేయర్స్ లాగా తీసుకెళ్తే అది కావాలంటే ఉక్కపోస్తే తీసేసేలాగా, చలేస్తే మళ్ళీ వేసుకునేలాగా అలా తెచ్చుకున్నాను అనమాట. ఐ గాట్ 3 స్లిప్స్, దెన్ ఐ హ్యావ్ 1, 2, 3, 4, 5 టీషర్ట్స్ అండ్ 1, 2 స్వెటర్స్ ఉన్నాయి నా దగ్గర. లిస్ట్లో 3 స్వెటర్స్ అని రాశాను, ఇంకొక స్వెటర్ ఏమో దిస్ జంపర్ లాంటిది, ఇది నేను ఎయిర్పోర్ట్కి వేసుకెళ్తా టు సేవ్ స్పేస్. అండ్ ఆల్సో ఫ్లైట్లో చలేస్తుంది కాబట్టి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్తా. దాట్ వే ఐ హ్యావ్ వన్ లెస్ ఐటమ్ టు ప్యాక్ అనమాట. సో అది, ఇదేమో ఇట్స్ జస్ట్ అ జాకెట్. మరి కొన్ని సమ్మరిష్ ప్లేసెస్కి కూడా వెళ్తున్నాం కాబట్టి అక్కడ వేసుకోవడానికి పనికొస్తుందని ఐఎమ్ క్యారీయింగ్ దిస్ థిన్ మెటీరియల్ జాకెట్ లాంటిది. నెక్స్ట్ ఇదేమో ప్యాంట్స్. ప్యాంట్ సెక్షన్లో మేము యాక్చువల్గా హైకింగ్కి వెళ్ళచ్చు, సో హైకింగ్ ప్యాంట్స్ అండ్ రెగ్యులర్ జీన్స్ ఇలాంటివి కూడా పెట్టుకున్నాం. ఎస్ ఐ విల్ షో యూ. ఇదేమో హైకింగ్ ప్యాంట్స్ అనమాట, ఇవి లిటరలీ ఇలా ఫోల్డ్ అయిపోతాయి అండ్ నో నాట్ హెవీ వెయిట్ అట్ ఆల్. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు వేర్ దీస్ రెగ్యులర్లీ ఆల్సో ఐ కెన్ వేర్ అనమాట. లోపల లెగ్గిన్ లాగా వేసుకుంటే ఇంకా వెచ్చగా కూడా ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ లేయరింగ్, అందుకనే కొంచెం లేయర్స్ లాగా వేసుకునేవి క్యారీ చేస్తున్నా. దిస్ ఈజ్ వన్. దెన్ ఐ ప్యాక్డ్ 2 ప్లెయిన్ బ్లాక్ లెగ్గిన్స్ అండి, 2 ప్లెయిన్ బ్లాక్ లెగ్గిన్స్. దెన్ మై బ్లూ జీన్స్, 1 బ్లూ జీన్స్ అండ్ 1 బ్లాక్ జీన్స్. నెక్స్ట్ ఇక్కడేమో నా స్ట్రైట్నర్ ఉంది. సమ్టైమ్స్ నేను నా జుట్టు కర్లీగానే వదిలేస్తాను, సమ్టైమ్స్ ఐ లైక్ టు స్ట్రైటన్ ఇట్ అండ్ లుక్ నైస్, లుక్ డిఫరెంట్ అనమాట. సో ఐఎమ్ క్యారీయింగ్ మై స్ట్రైట్నర్, దాట్స్ ద ఓన్లీ హెయిర్ టూల్ దట్ ఐఎమ్ క్యారీయింగ్. నెక్స్ట్ దిస్, ఇది నేను ఈ ట్రిప్ కోసమే కొన్నాను, ట్రెంచ్ కోట్ అనమాట. ఇది నా దగ్గర ఒక బ్రౌన్ కలర్ ట్రెంచ్ కోట్ ఉంది, బ్రౌన్ అంటే క్యామెల్ కలర్ అంటారు కదా, సో ఆ ట్రెంచ్ కోట్ ఉంది. అండ్ ఒక గ్రీన్ ఉంది, బట్ ఐ వాంటెడ్ అ బ్లాక్ ట్రెంచ్ కోట్. సో బ్లాక్ ట్రెంచ్ కోట్ మొన్న చూస్తే నాకు దొరికింది. దిస్ ఈజ్ ఫ్రమ్ మ్యాంగో. ఎస్, సో ట్రెంచ్ కోట్ అంటే ఇలా ఉంటుంది, ఇట్స్ అ లాంగ్ వన్.
అండ్ నేను వెళ్ళే ప్లేసుల్లో ట్రెంచ్ కోట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో అలా కొన్నాను, ఒక ప్లెయిన్ బ్లాక్ సింపుల్ బ్లాక్ క్యాప్, సో దాట్ వేర్ ఎవర్ వి గో వాక్ చేసేటప్పుడు కొంచెం ఎండగా ఉంటే పెట్టుకోవడానికి. అండ్ దెన్ ఐ హ్యావ్ ఇవి లెదర్ గ్లవ్స్, ఇవి లెదర్ కాదు, దీస్ ఆర్ ఆర్టిఫిషియల్ లెదర్, ఫా లెదర్ అంటారు కదా, సో అవి అంటే దిస్ విల్ కీప్ మీ వార్మ్ అండ్ ఆల్సో వాటర్ రెసిస్టెంట్ కదా అన్నట్టు కొన్నా అన్నమాట ఇవి. సో దాట్స్ దాట్. దెన్ ఐ హ్యావ్ అ క్యాప్ అండ్ లోపల ఐ పుట్ అ స్కార్ఫ్. ఇది ఇలాగే పెడితే స్పేస్ వేస్ట్, స్పేస్ సేవ్ చేయొచ్చు కదా అని ఇందులోనే అన్ని స్టఫ్ చేసి పెట్టా అన్నమాట. సో దిస్ ఈజ్ లైక్ దెన్ ఫస్ట్ టైం ప్యారిస్కి వెళ్ళినప్పుడు ఐ బాట్ దిస్ స్కార్ఫ్. ఇట్స్ వెరీ నైస్, ఇట్ కీప్ అస్ వెరీ వార్మ్ అన్నమాట. మంచి, చాలా తక్కువలో దొరికింది ఈ స్కార్ఫ్ అప్పుడు, బట్ ఏదో తెలియకుండా కొన్నా కానీ ఇట్ కీప్స్ మీ వెరీ వార్మ్. మొత్తం ఈ మెడ చుట్టూ కూడా చాలా వార్మ్గా అనిపిస్తుంది వేసుకున్న ప్రతిసారి. సో దాట్స్ దాట్. సో సూట్ కేస్ ఖాళీ అయిపోయింది అని ఇక్కడ ఒక చిన్న ఫ్లాప్ ఉంది, ఇందులో ఐ పుట్ అ ఫ్యూ స్టఫ్. నేను ఇంకా మెడిసిన్స్ ఇంకా ప్యాక్ చేసుకోలేదు, బట్ ఇప్పుడు ఉన్నవి చూపిస్తాను మీకు ఊరికే. సో ఇందులో శిఖరాకి ఒక 5 pairs ఆఫ్ సాక్స్, బ్లాక్ సాక్స్, ఫుల్ లెంత్ సాక్స్ పెట్టుకున్నా ఎందుకంటే ఫుల్ లెంత్ అయితే కొంచెం వామ్గా ఉంటుందని. అండ్ దెన్ ఐ హ్యావ్ మై శానిటరీ ప్యాడ్స్ ఓవర్ హియర్. దాని తర్వాత ఎలక్ట్రాల్ ఇవి పెట్టుకున్నాను, ఇందులో 3 పెట్టుకున్నాను. ఐ హ్యావ్ 1 ఇన్ మై బ్యాక్ ప్యాక్ ఆల్సో. సో ఎలక్ట్రాల్ ఉంది, ఐమ్ షోయింగ్ దిస్. దెన్ ఇవేమో జస్ట్ 2 ఎక్స్ట్రా కవర్స్ లాంటివి అంతే, జస్ట్ లైక్ 2 ఎక్స్ట్రా కవర్స్, సో దాట్ ఏదన్నా తడి బట్టలు పెట్టాలన్నా, ఏదన్నా లాండ్రీ పెట్టాలన్నా కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు క్యారీ ఎక్స్ట్రా కవర్స్ అన్నమాట. సో అది. అండ్ దిస్ ఈజ్ మై వెరీ క్యూట్ స్లింగ్ బ్యాగ్ అన్నమాట, చాలా లైట్ వెయిట్. ఇది ఎంత, 300 or 400 rupees ఇది, బట్ ఇట్ లుక్స్ వెరీ క్యూట్ అని చెప్పి కొన్నాను. ఇది దిస్ ఇట్లా మ్యాగ్నెట్ బటన్ ఉంది దీనికి, ఇట్ ఎక్స్పాండ్ ఆల్సో లిటిల్ బిట్. అండ్ ఇందులో ఒక చిన్న సీక్రెట్ పాకెట్ కూడా ఉంది ఇక్కడ, యాజ్ యూ కెన్ సీ స్మాల్ సీక్రెట్ పాకెట్. క్యాష్, కార్డ్స్, ఫోన్ పట్టేంత స్పేస్ ఉంది ఇందులో, ఐ థింక్ దట్స్ ఇనఫ్ ఫర్ మీ. సో అందుకనే ఇది పెట్టుకున్నాను అన్నమాట. సో దిస్ విల్ ఆల్సో గో ఇన్ టు దిస్ సెక్షన్. ఓకే, నౌ carrying this scarf also. Place waste cheyadam ishtam leka, I put this scarf in my shoe. So that is one more hack anamata. You can put your scarves and all of that in your shoes. It'll help. It'll help save space. Ee shoe lo adi petta. Ee shoe lo emo extra converter unte petta. And then my jewelry. Jewelry ante em ledhi, I think I have around yes, 1 pair of earrings, heart shape earrings. Then I have, and ivi entante rings, they look nice ani cheppi urike atla pettukuna. I might wear it, I might not wear it, I like to have options. So these are the jewelry section. So jewelry and scarves go in one shoe, and this goes into the other shoe. So I might వేర్ దెమ్, అంటే షూస్ వేసుకోవచ్చు లేకపోతే క్యారీ చేయొచ్చు, అందుకని ఇవి ప్యాక్ చేయలే, బయట పెట్టాను నేను. ఐ స్టిల్ హ్యావ్ టైమ్ టు డిసైడ్ కాబట్టి. బట్ వెన్ యు ఆర్ గోయింగ్ ఫార్ అబ్రాడ్ ట్రిప్స్ అంటే మేక్ ష్యూర్ యూ క్యారీ సమ్ గుడ్ షూస్. ఏదో మామూలుగా కొని ఏదో చేసేసుకున్నట్టు కాకుండా క్యారీ సమ్ గుడ్ క్వాలిటీ షూస్. ట్రిప్లోనే కాకుండా మళ్ళీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీ డైలీ లైఫ్లో కూడా వాడేటట్టు, మీ వర్కౌట్స్కి వాడేటట్టు బై లైక్ ఆల్ ఇన్ వన్ షూ టైప్స్, దట్ విల్ సేవ్ మనీ అండ్ స్పేస్. సో
మై షూస్, ఐ విల్ కీప్ దెమ్ హియర్. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ క్యారీ దిస్ జిందా తిలిస్మాత్. జిందా తిలిస్మాత్ అంటే మీ అందరికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళు ప్లీజ్ గూగుల్ ఇట్. ఐ ఆల్వేస్ 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 క్యారీ దిస్ విత్ మీ, కాటన్ బాల్స్ విత్ జిందా తిలిస్మాత్. సో ఐ విల్ పుట్ దీస్ టుగెదర్, ఇందులో పెట్టేస్తాను. దెన్ ఒక టూత్పేస్ట్, అండ్ ఇది ఏంటంటే హోమియోది, స్టమక్ పెయిన్కి వాడే వాడే పిల్స్ అనమాట ఇవి. సో నెక్స్ట్ డోలో తీసుకెళ్తున్నాను. దెన్ సిట్రాల్కా, దెన్ శిఖరాకి జ్వరం వచ్చిందంటే యూజ్ చేయడానికి మెఫ్టాల్. దెన్ దిస్ ఇస్ మై లిటిల్ పర్ఫ్యూమ్, ఇది నేజల్ స్ప్రే జస్ట్ ఇఫ్ నోస్ బ్లాక్ వచ్చిందంటే. ఇవేంటంటే ఇయర్ డ్రాప్స్, ఇయర్ పెయిన్ వస్తాయి. సో దిస్ ఇస్ అ వెరీ ఓల్డ్ లెదర్ పర్స్ అనమాట, ఇందులో క్యారీ చేస్తున్నా. అండ్ దెన్ ఇందులో మళ్ళీ ఇంకొక జిందా తిలిస్మాత్ దొరికింది, అండ్ దెన్ ఇందులో ఇంకొకటి దొరికింది. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ 3 జిందా తిలిస్మాత్ బాటిల్స్ అనమాట. ఇట్స్ ఓకే, ఇవంతా నేను డాక్టర్ని కనుక్కొని తీసుకున్నవి. సో మీరు కూడా డాక్టర్ని కనుక్కొని ఇవే యాసిడ్స్గా వాడాల్సిన అవసరం లేదండి, బట్ ప్లీజ్ డూ చెక్ విత్ యువర్ డాక్టర్ బిఫోర్ యూ యూజ్ ఎనీ మెడిసిన్, ఎస్పెషలీ ఫర్ యువర్ చైల్డ్. సో అది గుర్తుంచుకోండి, పిల్లలకు వాడేటప్పుడు 1-2 సార్లు డాక్టర్తో కన్సల్ట్ చేసి అది కరెక్ట్ అంటేనే వాడండి. ఏది మంచిది ఏది మంచిది కాదని చెప్పి చూసి తీసుకోవద్దు, దట్స్ అ వెరీ వెరీ రాంగ్ వే టు గో, ఇట్స్ వెరీ అన్సేఫ్. అండ్ ఇవేమో నా మల్టీవైటమిన్స్, మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్కి నేను వేరే డబ్బాలో వేసి తీసుకుంటాను. అండ్ దెన్ దిస్ ఇస్ బోరోలిన్ అండి, బోరోలిన్ అయితే అసలు అంటే కొంచెం లిప్స్ పగిలినా కూడా, లేకపోతే చెంపలు కొంచెం పగిలినట్టు చలికి అయినా కూడా అది పూసేస్తే అసలు ఓవర్ నైట్ సెట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇందులోనే నా మా బ్రష్లు కూడా పెడతాను, కాకపోతే ఇప్పుడే కాదు, ఐ విల్ కీప్ దెమ్, అంటే రేపు కొంచెం రాత్రి బయలుదేరే ముందు పెడతా అనమాట. అండ్ ఈస్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ దట్ ఐ నీడ్ టు ప్యాక్? సో నెక్స్ట్ బ్యాక్ ప్యాక్లో ఏముందో చూపిస్తా. ఫస్ట్ ఎక్కడన్నా బయట తిరుగుతున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ మినరల్ వాటర్ బాటిల్స్, సో అందుకని ఇలా ఒక లైట్ వెయిట్ బాటిల్ ఒకటి క్యారీ చేస్తే ఎక్కడ మీకు వాటర్ దొరికితే అక్కడ నింపేసుకొని పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇటువైపు ఏమో, సో దిస్ ఇస్ మై కెమెరా స్టాండ్. నెక్స్ట్ ఇటువైపు ఒక జిప్ ఉంది, ఇందులో నేను పాస్పోర్ట్స్ పెట్టుకున్నామన్నమాట. నెక్స్ట్ ఇందులో, ఎస్, ఇది కొంచెం డీటెయిల్డ్గా చూపిస్తా. దిస్ ఇస్ ఆల్ ద మేకప్ దట్ ఐమ్ గోయింగ్ టు క్యారీ ఆన్ ద హాలిడే. ఇందులో ఏం లేదు, నేను పెద్ద ఫౌండేషన్ ఇవేం వేసుకోను కాబట్టి వెరీ సింపుల్ మేకప్. ఇఫ్ ఐ ఫీల్ లైక్ గెటింగ్ రెడీ ఫర్ అ స్పెషల్ ఒకేజన్ ఐ విల్ జస్ట్ యూజ్ అ మస్కారా. దిస్ విల్ మేక్ ఎవ్రీథింగ్ లుక్ వెరీ వెరీ గ్లామరస్ అనమాట. సో మస్కారా, ఐలైనర్, ఈ రెండే నా పార్టీ వేర్ మేకప్ అనమాట. లిప్ బామ్ ఒకటి ఉంది, ఒకటి నూడ్ లిప్స్టిక్, ఎవ్రీడే యూస్కి ఐ యూస్ దిస్ నూడ్ లిప్స్టిక్. ఐబ్రో జెల్, దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ లిప్స్టిక్, ఇది షెనెల్ లిప్స్టిక్. ఐ హ్యావ్ 1 రబ్బర్ బ్యాండ్ ఇన్ దిస్, దిస్ ఇస్ ఆల్ ఐ హ్యావ్ ఇన్ మై దిస్ థింగ్. నో ఐ షాడోస్, నో కాంటోర్స్, నో సెట్టింగ్ స్ప్రేస్, నథింగ్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, దిస్ ఈజ్ మై మేకప్ అంతే. నెక్స్ట్ ఏంటంటే అక్కడికి ఇక్కడికి మేము అంటే మా షోస్ వల్ల, మా ప్రొఫెషన్ వల్ల వేరే కంట్రీ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ కరెన్సీ ఉంటుంది కదా, అది ఎక్స్చేంజ్ చేయకుండా ఐ కీప్ దెమ్ లైక్ దాట్ అనమాట. ఎమర్జెన్సీకి వెంటనే కావాలి అని అంటే ఐ ఆల్రెడీ హ్యావ్ అ ఫ్యూ డాలర్స్, ఐ హ్యావ్ పౌండ్స్, యూరోస్, తర్వాత దిర్హమ్స్, ఇవన్నీ ఉంటాయి. సో ఈ ట్రిప్లో అవసరం పడేవి కొన్ని పెట్టుకున్నాను అనమాట నేను. దెన్ ఐ హ్యావ్ మై వాలెట్, దిస్ ఇస్ మెయిన్లీ ఫర్ కార్డ్స్ అండ్ ఐడి ప్రూఫ్స్. దిస్ ఇస్ దాట్ మోస్ట్ ఇంపార్టెంట్ యాంటీబ్యాక్టీరియల్ వైప్స్, డియోడరెంట్. ఐ హ్యావ్ దీస్ ఎనర్జీ బార్స్, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్లో ఆకలిస్తే ఉండాలి కదా ఏదో ఒకటి తినడానికి, సో అది. దెన్ ఐ హ్యావ్ మై మింట్, అండ్ తర్వాత ఇది వెరీ ఇంపార్టెంట్, పీసేఫ్. ఎక్కడెక్కడో ట్రావెల్లో వేరే వేరే బాత్రూమ్స్ వాడుతూ ఉంటాము, సో ఫర్ దాట్ కమోడ్ మీద ఇట్లా స్ప్రే చేసేస్తే యూ కెన్ హ్యాపీలీ యూస్ ద టాయిలెట్ అనమాట, వితౌట్ కాంట్రాక్టింగ్ ఎనీ ఇన్ఫెక్షన్స్. సో ఐ హ్యావ్ 2 పెన్స్ బికాస్ ఐ రైట్, ఏమైనా ఐడియాస్ వస్తే రాసుకుంటాను. దెన్ ఐ హ్యావ్ 1 కోంబ్, దెన్ ఐ హ్యావ్ మై ఎయిర్ పాడ్స్. ఇందాక ఒక కన్వర్టర్ అందులో పెట్టుకున్న చూపించా కదా, ఇప్పుడు ఐ హ్యావ్ అనదర్ కన్వర్టర్ హియర్. అండ్ ఈ కన్వర్టర్కి ఏంటంటే మల్టీ పిన్ ప్లగ్ ఉంటుంది కదా, మనం వాడుతూ ఉంటాం అంటే మోర్ దెన్ 1 డివైస్ కనెక్ట్ చేయాలనుకోండి, వీ యూస్ దిస్. ఐ హ్యావ్ మై పవర్ బ్యాంక్,
వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూఆర్ ట్రావెలింగ్, నా చార్జర్స్, ఐప్యాడ్ అండ్ ఐఫోన్ చార్జర్స్, నా ఐప్యాడ్. ల్యాప్టాప్ ఎక్కడుందో తెలీదు, ల్యాప్టాప్ ఉన్నా కూడా నేను తొందరగా బయటికి తీసి వాడడం ఇట్స్ వెరీ ఇన్కన్వీనియంట్ అనిపిస్తుంది, దాట్స్ వై క్యారీ అన్ ఐప్యాడ్. దెన్ ఐప్యాడ్ కింద కుషనింగ్కి ఐ హ్యావ్ మై వన్ ఇన్నర్ అండ్ వన్ టీషర్ట్ దట్ ఐ కీప్ ఇన్ కేస్ లగేజ్ రాలేదనుకోండి, టైంకి రాలేదనుకోండి, లగేజ్ పోయిందనుకోండి, అలాంటప్పుడు ఈ బట్టలు వీ కెన్ యూజ్. సో అందుకని ఐ కీప్ దీస్ అండ్ దిస్ విల్ ఆల్సో గో ఇన్ టు దిస్ బ్యాగ్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ మై బ్యాగ్. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో వెళ్ళేటప్పుడు లగేజ్ లాస్ అవ్వడము, లగేజ్ పోవడము, లగేజ్ రావడం, డిలే అవ్వడం ఇలాంటివి అవుతూ ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు లగేజే పోతుంది, దేశం కాని దేశం మనం ఏం బట్టలు వేసుకొని మళ్ళీ అన్నీ కొనుక్కోవాలి అంటే ఇట్స్ అ బిగ్ హ్యాసిల్ కదా ఫైనాన్షియలీ కూడా. అయితే లగేజ్ ట్రాక్ చేయడానికి ఐ యూజ్ దిస్. దిస్ ఈజ్ యాపిల్ ది ఎయిర్ ట్యాగ్, ఈ మధ్య వస్తున్నాయి బాగా ఎయిర్ ట్యాగ్ అని. సో యూ కెన్ యూజ్ దిస్ ఎయిర్ ట్యాగ్ అండ్ ఇది మన ఫోన్కి కనెక్ట్ చేసుకుంటే దిస్ విల్ ట్రాక్ అన్నమాట మన లగేజ్ ఎక్కడుంది ఏంటి అనేది ఇది ట్రాక్ చేస్తుంది. సో వాట్ ఐ డూ ఇస్ ఇట్లా, ఇదేమో ఎయిర్ ట్యాగ్ ఒక చిన్న కీచైన్ లాంటిది ఇలా వస్తుంది, ఇది అమెజాన్లో దొరికిపోతుంది. ఇది ఇలా ఓపెన్ చేసి ఇందులో పెట్టేసి నీ కీ పెట్ట, బట్ డోంట్ పుట్ ఇట్ అవుట్ సైడ్. బయట పెడితే పీకేసే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ యూ పుట్ దిస్ ఇన్సైడ్ ద సూట్ కేస్. ఏం చేయాలంటే తీసి ఇలా ఎక్కడైనా కదలని అంటే ఒక తీసేయలేని చోట్లో పెట్టి యూ కెన్ ప్యాక్ యూర్ సూట్ కేస్ అనమాట. సో దట్స్ వాట్ ఐ డూ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ వెరీ హెల్ప్ఫుల్. మన సూట్ కేస్ ఎక్కడుంది, పోయిందా, ఉందా, ఎక్కడ పోతే ఎక్కడ పోయింది, ఏ దేశంలో పోయింది, అన్నీ తెలుస్తాయి మనకి. సో అందుకని ఎయిర్ ట్యాగ్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు వేర్. ఐఎమ్ గోయింగ్ టు వేర్ దిస్, ఇదేమో నా జంపర్ అండ్ ఇది నా ప్యాంట్ అండ్ నా షర్ట్ ఎక్కడ పోయింది, యా ఒక ఒక టీషర్ట్. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి మై అటైర్ ఫార్ ది ఎయిర్పోర్ట్ యాజ్ వీ స్పీక్. నాకు అనిపిస్తుంది షూస్ వేసుకుంటేనే బెటర్ ఏమో తీసుకెళ్లే బదులు అని. సో ఇందులో ఐ విల్ పుట్ అ పేర్ ఆఫ్ స్లిప్పర్స్, మెడిసిన్స్ ప్యాక్డ్, డ్రెస్సెస్ ప్యాక్డ్, ఐడీ ప్రూఫ్స్, పాస్పోర్ట్స్, చార్జర్స్, మెడిసిన్స్ అయిపోయింది యా. సో జస్ట్ చెక్, మొత్తం ప్యాక్ చేసిన తర్వాత జస్ట్ చెక్ ఫర్ ద బేసిక్స్. ఇవి లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అని అనుకున్నవి బేసిక్స్ ఏంటి అంటే పాస్పోర్ట్స్ ఉండాలి, పాస్పోర్ట్ లేకపోతే ఎయిర్పోర్ట్కి కూడా ఎంటర్ అవ్వనివ్వరు. పాస్పోర్ట్స్ ఆర్ ఇంపార్టెంట్, యూ నీడ్ మనీ, యూ నీడ్ యువర్ కార్డ్స్, యూ నీడ్ యువర్ ఐడీ ప్రూఫ్స్, యూ నీడ్ మెడిసిన్స్ ఇలాంటివి. పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు అయితే యూ హ్యావ్ టు ప్లాన్ ఇన్ అడ్వాన్స్, అదర్వైజ్ లాస్ట్లో కంగారు పడిపోతాం. తీరా మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మన్ని గుర్తొస్తే కష్టం. సో అదనమాట. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ ట్రావెల్ ప్యాకింగ్ వ్లాగ్. ఐ నో ఇట్స్ క్వైట్ పెద్ద మరీ ఎలాబరేట్గా చెప్పానేమో, బట్ ఇందులో నుంచి ఏదన్నా హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ డౌన్ బిలో. అండ్ హ్యాపీ హాలిడేస్ టు ఆల్ ఆఫ్ యూ, ఎంజాయ్ యర్ సమ్మర్ వెకేషన్స్ అండ్ ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.